ओके गुड मॉर्निंग फ्रेंड्स सो मन लास्ट क्लास विद्युत प्रवहिस्ट तीग पैन वायर पैन कलगे बला समीकरण रहा एफ इज ईक्वल टू बीआईएल मन लास्ट क्लास संबंधी समीकरण रहा जरिए अलागे रेंडु समांतरमैनटुवंटि कॉइल्स मध्यलो अंटे रेंडु समांतरंगा उन्नटुवंटि वाहकाल मध्यलो पनिचेसेटुवंटि बलानिकि कूडा मन समीकरण राबट्टाम ई रोजु अदे टापिक कानी इक्कड तीसुकुनिंचारंटे दीर्घवृत्ताकार कलिगिनटुवंटि तीग चुट्ट सो इक्कड एकरीति अयस्कांत क्षेत्रंलो उंचिन विद्युत प्रवहिस्तुन्नटुवंटि लूप पैन लूप अंटे ఏంటంటే ఒక వలయం పైన పనిచేసేటువంటి టాపిక్ సమాసాన్ని ఓకే సమీకరణాన్ని తెలియజేయండి చెప్పండి ఓకేనా ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక లూప్ సో ఇక్కడ మనం తీసుకునేసరికి ఒక రెక్టాంగులర్ కాయిల్ తీసుకుంటాం దీర్ఘచతురస్రాకారం అన్నటువంటి ఒక కాయిల్ తీసుకుంటాం సమీకరణాన్ని తెలియజేయండి అని ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది ఓకేనా సో ఏ బి సి డి అంటే ఏంటిది అది ఒక దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట తీగ చుట్ట అలాగే ఐ అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తుంది అండ్ ఏ బి is equal to c d okay ab is equal to cd is equal to దాని యొక్క పొడవు l అనుకుంటున్నాను అలాగే దాని యొక్క వెడల్పు తీసుకున్నట్లయితే ad is equal to bc is equal to వెడల్పు తీసుకుంటున్నాను b అని తీసుకుంటున్నాను okay right ఇందులో ab and cd అనేటువంటి రెండు పొడవులు ఎలా తీసుకుంటున్నాను అలాగే ad and bc అనేటువంటి రెండు విడ్త్ అంటే వెడల్పు తీసుకుంటున్నాను ఐ అనేటువంటి విద్యుత్ ప్రవహిస్తుంది ఏ బి సి అనేటువంటి ఒక దీర్ఘచతురస్రాకారం తీగ చుట్ట ఏ బి సి డి దీన్ని ఎక్కడ ఉంచుతున్నాం ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఒక అక్షం దృష్ట దాన్ని వేలాడదీస్తున్నాం ఒక అక్షం దృష్ట ఎక్స్ అక్షం దృష్ట ఓకేనా ఎక్స్ అక్షంగా పోయేటట్టు ఒక విద్యుత్ ప్రవహిస్తున్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఆ తీగ చుట్టని వేలాడదీస్తుంది ఆ తీగ చుట్టను వేలాడదీసినట్లయితే ఏం తీగ చుట్ట దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట వేలాడదీసినట్లయితే దానిపైన ఖచ్చితంగా బలము పనిచేస్తుంది టార్క్ పనిచేస్తుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ బి అండ్ బి సి అనేటువంటి రెండు భుజాలు తీసుకుందాం ఓకేనా ఏడి భుజము పైన పనిచేసేటువంటి బలం AD భుజము పైన పనిచేసేటువంటి బలం F is equal to ఓకే సో మామూలుగా మనకు లాస్ట్ క్లాస్ లో ఒక కరెంట్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్టను అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే దానిపైన పనిచేసేటువంటి బలానికి సమీకరణం ఏంటిది F is equal to BIL sin θ అని మనం లాస్ట్ క్లాస్ లో రాబట్టాం ఇక్కడ కూడా
అంటే ఏది ఏడి అనేటువంటి ఒక భుజము పైన విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక భుజం అది ఆ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం లేదా ఒక భుజము పైన పనిచేసేటువంటి బలం ఎంత సార్ అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ ఓకేనా ఎఫ్ ఇస్ ఈక్వల్ సో బి ఐ ఇంటూ స్మాల్ బి స్మాల్ బి ఎందుకు రాసే సార్ ఎందుకు రాలేదు సార్ అంటే అది అక్కడ మనం దాని యొక్క పొడవును నేను ఏమంటున్నా సార్ అంటే బి అని తీసుకుంటున్నాను కాబట్టి బి ఐ ఇంటూ బి ఇస్ ఈక్వల్ ఏంటి సార్ అంటే ఏడి భుజముపై పనిచేసేటువంటి బలం ఇది ఎట్లా పనిచేస్తుంది సార్ అక్షక్షం అంటే ఎక్స్ అక్షం తీసుకుంటున్నాం కదా ఈ ఎక్స్ అక్షం పైకి పనిచేస్తుంది ఓకే పైకి పనిచేసేటువంటి బలం అలాగే ఇంకొకటి తీసుకుంటున్నాం ఏం తీసుకుంటున్నాం సార్ అంటే బి సి అనేటువంటి ఒక భుజము పైన పనిచేసేటువంటి బలం తీసుకుంటున్నాను దట్ ఈస్ ఈక్వల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ బిఐ క్రాస్ బి ఇది ఎట్లా పనిచేస్తారు అంటే క్రిందికి పనిచేస్తుంది ఎక్స్ అక్షం దృష్ట్యా కిందికి పనిచేస్తుంది అంటే ఇది కిందికి పనిచేస్తుంది ఓకేనా అంటే ఇక్కడ మనకు ఏడి భుజము పైన పనిచేసేటువంటి బలం బిసి భుజము పైన పనిచేసేటువంటి బలం ఈ రెండు బలాలు కూడా సమానంగా వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి సో ఏం చేస్తారంటే ఒకదాని ఒకటి రద్దు చేసుకుంటాయి అంటే సో ఈ ఏడి కానీ బీసీ కానీ ఈ రెండు భుజాల వల్ల ఈ రెండు వాహకాల వల్ల ఈ దీనిపైన ఎటువంటి నికర బలం కానీ ఎలాంటి ఫలిత బలం కానీ పనిచేయదు ఎలాంటి టార్క్ పనిచేయదు దీనిపైన పనిచేసినటువంటి ఏకైక టార్క్ దేని వల్ల వస్తారంటే ఏబి భుజం వల్ల సిడి భుజం వల్ల రెండు భుజాల్లో వస్తాయి ఓకేనా సో ఇప్పుడు ఏ బి భుజము పైన పనిచేసినటువంటి బలం ఏబి భుజముపై పనిచేసే బలం ఎఫ్ ఇస్ ఈక్వల్ ఓకేనా సో దట్ ఈస్ కాల్డ్ ది బిఐఎల్ ఓకే బిఐఎల్ సో ఇది ఎట్లా పనిచేస్తారంటే నార్మల్గా అంటే లంబంగా ఓకేనా తలానికి లంబంగా తీసుకుంటాం మనం అలాగే ఇక్కడ అలా ఇంకొక భుజం కదా సిడి భుజం సో సిడి భుజముపై పనిచేసేటువంటి బలం ఎఫ్ ఇస్ ఈక్వల్ బిఐఎల్ ఓకేనా సో ఈ రెండు కూడా ఎలా ఉంటాయి సార్ అంటే మనకు సమానంగా ఉంటాయి ప్లస్ వ్యతిరేకంగా ఉంటాయి ఇక్కడ ఈ రెండు ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసుకుంటాయి రెండు బలాలు ఒకదాని ఒకటి రద్దు చేసుకుంటాయి ఈ రెండు బలాలు సమానంగా ఉండి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఖచ్చితంగా దానిపైన ఏం పనిచేస్తారంటే టార్క్ పనిచేస్తుంది టార్క్ అంటే ఏంటి సార్ అంటే ఆ కాయ తిరుగుతుంది అలా ఆ తీగ చుట్ట ఏమవుతుంది దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట తిరగడం మొదలు పెడుతుంది ఇక్కడ సో మనం ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచడం వల్ల దీర్ఘచతురస్రాకార తీగ చుట్ట తిరుగుతుంది తిరుగుతున్నట్టు దానిపైన టార్క్ పనిచేస్తుంది అసలు టార్క్ అంటే ఏంటి సార్ టార్క్ బలం అంటే ఏంటి బలయుగ్మ భ్రమకం అంటే ఏంటి సో టార్క్ అన్న బలయుగ్మ భ్రమకం అన్న ఒకటే సో బలయుగ్మ భ్రమకం ఇస్ ఈక్వల్ టార్క్ ఇస్ ఈక్వల్ బలము ఇంటూ ఆ రెండు ఆవేశాల మధ్య ఉన్నటువంటి లంబ దూరం ఓకేనా ఏ రెండు ఆవేశాలు సో దీనికి ఉన్నటువంటి లంబ దూరం ఓకేనా అండ్ ఆల్సో దానిపైన పనిచేసేటువంటి ఏదో ఒక బలం తీసుకుందాం ఓకేనా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటిది ఓకే సో ఇక్కడ మనకు పనిచేసినటువంటి బలం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఇస్ ఈక్వల్ బిఐఎల్ అని తీసుకుంటున్నాం ఇక్కడ పనిచేసినటువంటిది ఎఫ్ ఇస్ ఈక్వల్ బిఐఎల్ అని తీసుకుంటున్నాం ఈ రెండు బలాల మధ్య పనిచేసేటువంటి లంబ బలం లంబ దూరం ఓ విధంగా రాసుకుంటాం ఇది లంబ దూరం ఓకేనా సో ఇక్కడ మనకు దీని బి అని తీసుకుంటున్నాం అయస్కాంత క్షేత్రం ఉంటుంది అనుకుంటున్నాను సో దీని నుంచి మనకు నార్మల్ రియాక్షన్ అనేది ఉంటుంది ఓకేనా అంటే ఒక ఎన్ అంటే ఏంటి సార్ అంటే దానికి ఒక అంటు పెట్టినటువంటిది అన్నాడు ఒక ఎట్లా సరంటే నాట్ ఓఈ ఓ ఎన్ ఇది ఓఎన్ ఓఎన్ అంటే ఏంటి సార్ అంటే మనకు లంబా తెలియజేస్తుంది ఓకేనా ఇది తల అనుకుంటే దానికి అట్లా అటాచ్ చేస్తాం సో ఇక్కడ కూడా మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమనుకుంటున్నాం పి క్యూ ఆర్ అనుకుందాం అనుకుందాం ఏదో ఒకటి తీసుకున్నాం పీక్యూఆర్ తీసుకున్నా ఏ తీసుకున్నాం సార్ ఏబిసి తీసుకున్నాం అని ఓకేనా ఏబిసి ఏబిసి తీసుకున్నాం అనుకోండి సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఏం వస్తుంది మనకు ఎదుటి భుజం బై ఎదుటి భుజం అంటే ఇదే ఏసి ఏసి బై కర్ణం కర్ణం అంటే ఏంటి ఇది ఏబి అవుతుంది ఏ బి అంటే సో ఏసి ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం ఏబి సైన్ థీటా రాసుకోవచ్చు ఏబి సైన్ ఏబి అంటే ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి దూరం ఎంత ఈ రెండు మధ్య దూరం సమానం కదా కాబట్టి ఈ రెండు మధ్య దూరం ఎంత స్మాల్ బి అనుకుంటారు ఎంత సార్ అంటే అది విడ్త్ కాబట్టి విడత్ కాబట్టి స్మాల్ బి అని తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ లంబ దూరం కూడా స్మాల్ బి ఏబి కూడా మనం యాక్చువల్ పీక్ అనొచ్చు అది ఏబి అనొచ్చు ద
దట్ ఇస్ కోడ్ కూడా నేరక్ సరే స్మాల్ బి సైన్ ని రాసుకోవచ్చు అంటే వాటి మధ్యలో ఉన్నటువంటి లంబ దూరం ఎంత సరే బి సైన్ ని డా ఓకే సగడా దాని పైన పని చేసేటువంటి టార్క్ బలయుగ్మ భ్రామకం ఇస్ ఈక్వల్ బలము ఇంటూ లంబ దూరం ఓకేనా సో బలం ఎంత బి ఐ ఎల్ లంబ దూరం ఎంత సో స్మాల్ బి సైన్ తీటా సో బి ఐ ఎల్ బి సైన్ తీటా సో ఎల్ ఇంటూ బి ఇస్ ఈక్వల్ ఎంత సార్ అంటే వైశాల్యం రాసుకోవచ్చు ఏరియా వైశాల్యం ఓకేనా పొడుగు ఇంటూ వెడల్పు సో బి ఐ ఏ సైడ్గా ఇక్కడ మిగులుతుంది అంటే దానిపైన పనిచేసేటువంటి బలానికి సమీకరణం ఏంటంటే బిఐఏ సైడ్గా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ దీర్ఘచతురస్రాకార తీగ చుట్టను కరెంట్ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక దీర్ఘచతురస్రాకార తీగ చుట్ట పైన పనిచేసేటువంటి టాప్ సమీకరణం ప్రవిజికో బిఐఏ సైడ్ ఏ అంటే ఏంటంటే వైశాల్యం వైశాల్యం అని ఏంటి సార్ అంటే పొడవు ఇంటూ ఎడల్పు బి అంటే ఏంటి సార్ అంటే అయస్కాంత క్షేత్రం ఐ అంటే ఏంటి సార్ అంటే అందులో లూప్లో దీర్ఘచతురస్రాకారంలో లూప్లో ప్రవహించేటువంటి విద్యుత్ ప్రవాహం ఓకే సో దానిలోనే మనకు కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ యొక్క పనిచేసేటువంటి విధానం ఎలా దాన్ని ఏ విధంగా నిర్మిస్తాం అనేది నేర్చుకుందాం ఓకేనా సో మనకి ఇక్కడ కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ యొక్క సూత్రం ఏంటి కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ సో కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ ఏ సూత్రముపై పనిచేస్తుంది సార్ అంటే అది మనకు అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకున్నట్లయితే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ చుట్ట తీసుకున్నట్టయితే ఆ తీగ చుట్టను విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక వాహకం కావచ్చు ఒక తీగ చుట్ట కావచ్చు దాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే దానిపైన టార్క్ బలము పనిచేస్తుంది అదే కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ యొక్క సూత్రంగా మనం చెప్తాం ఓకేనా సో కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ యొక్క సూత్రం ప్రిన్సిపల్ ఏంటి సార్ అంటే విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక తీగ పైన దాన్ని అయస్కాంత క్షేత్రంలో ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో ఉంచినట్లయితే దానిపైన ఖచ్చితంగా ఏం పనిచేస్తుంది సార్ అంటే బలయుగ్మ భ్రామకం టార్క్ అనేది పనిచేస్తుంది ఇదే కదిరే తీగ చుట్ట గాల్వానోమీటర్ యొక్క పనిచేసేటువంటి సూత్రం ఓకేనా సో ఇక్కడ దాని యొక్క నిర్మాణం చూద్దాం ఇక్కడ ఈ తీగ చుట్టను మనకు బాస్ఫరస్ బ్రాంచ్ అనేటువంటి ఒక వైర్ తోటి బాస్ఫరస్ బ్రాంచ్ వైర్ తోటి వేలాడిస్తాం ఏమంటే ఏంటి సార్ అంటే ప్లేన్ మిర్రర్ దర్పణం ఓకే సో ఇక్కడ మనకు ఐ ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ చుట్ట ఓకే దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట ఐ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి దీర్ఘచతురస్రాకారపు తీగ చుట్ట ఈ తీగ చుట్టను మనం ఏం చేస్తున్నాం వేలాడదీస్తున్నాం దీని ద్వారా ఒక ఫాస్ఫరస్ బ్రాంచ్ వైర్ ద్వారా వేలాడదీస్తున్నాం ఓకేనా ఎక్కడ వేలాడదీస్తారు సార్ అంటే ఎన్ నార్త్ అండ్ ఎస్ అంటే ఏంటి సార్ అంటే సౌత్ నార్త్ సౌత్ కలిగినటువంటి ఓకే ఒక పుటాకార దర్పణాలు పుటాకారమైనటువంటి అయస్కాంత క్షేత్రాలు ఓకేనా సో పుటాకార ఆకారం కలిగినటువంటి ఒక అయస్కాంత క్షేత్రంలో దీన్ని బందీ చేస్తున్నాం ఓకేనా అది సస్పెండ్ చేస్తున్నాం ఉంచుతున్నాం ఓకే సో దీనిపైన ఖచ్చితంగా టార్క్ పనిచేస్తుంది ఓకే
సో ఇక్కడ మనకు లాస్ట్ కు దానికి స్ప్రింగ్ కూడా యాడ్ చేస్తుంది. మనం ఇక్కడ డయాగ్రమ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్సో ఇక్కడ ఏమంటే ఏంటంటే దర్పణం అని ఓకే ఒక ప్లేన్ దర్పణాన్ని దానికి అటాచ్ చేస్తున్నాం అతికిస్తున్నాం. ఎందుకు సార్ అంటే అది దాని యొక్క మనకు కావాల్సినటువంటి డిఫ్లెక్షన్స్ అంటే అపవర్తనాలని కనుక్కుంటుంది. ఓకేనా అంటే తీగ చుట్టలో కదిలే తీగ చుట్టలో అపవర్తనాలను కనుక్కోవడానికి కొలవడానికి మనం అక్కడ ఒక దర్పణాన్ని ఉపయోగిస్తున్నాం. ఏమన్నటువంటి ఒక మిర్రర్ని తీసుకుంటున్నాం. అలాగే ఈ ఐరన్ ఏంటి సార్ అంటే ఒక సాఫ్ట్గా ఉన్నటువంటి ఐరన్ ఓకే ఒక ఇనుప ముక్క సిలిండర్ షేప్లో ఉన్నటువంటి ఒక ఇనుప ముక్కను ఈ తీగ చుట్ట మధ్యలో ఉంచుతాం. ఎందుకు సార్ అంటే టచ్ కాకుండా ఉంచుతాం ప్లే చేస్తాం. అది ఏం చేస్తుంది సార్ అంటే బలాన్ని పెంచుతుంది. ఏ బలం సార్ అంటే అయస్కాంత మనం తీసుకున్నటువంటి స్ట్రెంత్ ఓకే అయస్కాంత క్షేత్రం యొక్క స్ట్రెంత్ను ఓకే ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ను అది పెంచుతుంది. అయస్కాంత క్షేత్రం యొక్క బలాన్ని పెంచినందుకు ఒక సాఫ్ట్ ఐరన్ కోర్ అనేటువంటి ఒక సిలిండర్ షేప్లో ఉన్నటువంటి దాన్ని మనం దానికి వితౌట్ టచింగ్ అంటే ఆ తీగ చుట్టకు తగలకుండా ప్లే చేస్తాం ఉంచుతాం ఓకే. అయితే సో ఇక్కడ మనకు ఏమంటే దర్పణ సో దర్పణ ద్వారా మనం ఏమనుకుంటాం సార్ అంటే రిఫ్లెక్షన్స్ అపవర్తనం కలుసుకుంటాం ఓకే. సో ఇక్కడ మనకి దీనిపైన ఖచ్చితంగా ఈ మొత్తం టోటల్ ఆపరేటర్స్ ఏం చేస్తుంటారు అంటే ఒక గ్లాస్ విండో ఉన్నటువంటి దానిలో ఉంచుతాం ఒక గ్లాస్ విండోలో ఉంచుతాం అంటే సో మనకు గ్లాస్ విండో కిటికీ ఉన్నటువంటి దానిలో మనం దీని మొత్తాన్ని క్లేమ్ చేసి ఉంచడం జరుగుతుంది ఓకేనా. ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఇక్కడ మనకి తీగ చుట్ట యొక్క పొడుగు ఇల్లు అనుకుంటున్నాను దాని యొక్క వెడల్పు బి అనుకుంటున్నాను అవి కరెంటు ప్రవహిస్తుంది దాని యొక్క వైశాల్యం ఏ అనుకుంటున్నాను అది అయస్కాంత క్షేత్రంలో ఉంది బి అనేటువంటి ఒక అయస్కాంత క్షేత్రంలో ఉంది అనుకుంటున్నాను. ఎల్లు అయితే బి అండ్ ఏంటి సార్ దాని యొక్క పొడుగు అయిన వెడల్పు ఐ అనే దాని ప్రవహించేటువంటి విద్యుత్ బి అనేది ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో దాన్ని ఉంచినట్లయితే సో దానిపైన పనిచేసేటువంటి ఓకే సో పనిచేసేటువంటి బలం సో ఏ బలం పనిచేస్తుంది ఆవర్తన అపవర్తన ఆవర్తన బలం ఆవర్తన టార్క్ ఓకే సో దట్ ఈస్ ద డిఫ్లెక్టింగ్ టార్క్ అనిపిస్తుంది అపవర్తన టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ బిఐఏ అండ్ ఏంటంటే అంటే తీగ చుట్టుల సంఖ్య ఇలా ఎన్ని ఉన్నది 20 తీగ చుట్టూ బిఐఎన్ డిఫ్లెక్టింగ్ టార్క్ అంటారు అపవర్తనం కలిగినటువంటి బలం ఓకేనా. సో దీనిలో ఇంకొక బలం కూడా పనిచేస్తుంది వ్యతిరేకంగా పనిచేసేటువంటి బలం అది పునఃస్థాపక బలం అంటాం రీస్టోరింగ్ టార్క్ అంటాం పునఃస్థాపక బలం. పునఃస్థాపక బలం ఎంత సార్ అంటే సి టీటా రాస్తాం సి టీటా సి అంటే ఏంటి సార్ అంటే ఒక యూనిట్ ఆఫ్ ట్విస్ట్ ఓకే ఫర్ యూనిట్ ట్విస్ట్ దట్ మీన్స్ ఏంటి సార్ అంటే ఒక పురి తిరగడానికి కావలసినటువంటిది అది ఒక పురి తిరగడానికి పురి అంటే ఒక మెలక ఒక రౌండ్ తిరగడానికి పునఃస్థాపక బలం టాప్ ఈజ్ ఈక్వల్ రాసినాం సి టీటా రాసినాం ఈ రెండింటిని కూడా మనం ఒక ఎక్కడ తీసుకున్నాం సార్ అంటే వాటిని మనం సమాంతర స్థితి వద్ద ఓకే ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం ఇంగ్లీష్లో ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటి సార్ అంటే ఒక సమతల స్థితి వద్ద సమాంతర స్థితి వద్ద ఈ రెండు భాగాలు ఏంటి సార్ అంటే సమానమైనవి ఓకేనా. సో సమానమైనప్పుడు ఏమి రాస్తుందో సార్ సమీకరణం సో బిఐఏఎన్ఈజ్ ఈక్వల్ ఏదో వస్తుంది సార్ అంటే సిటీడా రాసుకుంటాం ఓకేనా. సో ఐ ఈజ్ ఈక్వల్ రాసుకోవచ్చు సి బై బిఏఎన్ ఇంటూ టీటా రాసుకుంటాం ఓకేనా. ఐ ఈస్ డైరెక్ట్ ప్రపోజ్ ఏం రాసుకోవచ్చు టీటా రాసుకోవచ్చు కదా దీన్ని కేయాలనుకుంటున్నాం ఓకేనా. అంటే ఐ ఈజ్ డైరెక్ట్ ప్రపోజ్నల్ ఏంటి రాసినా టీటా రాస్తాం ఐ అంటే అందులో ప్రవేశించినటువంటి విద్యుత్ టీటా అంటే అపవర్తనం అంటే సో అపవర్తనం అనేది అనులోమాన పాత్రలో ఉంటుంది దేనికి అందులో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహానికి అంటే ఈ సూత్రం పైన మనకు కదిలే తీగ చుట్ట గాల్వానోమీటర్ అనేది వర్క్ చేస్తుంది పనిచేస్తుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకేనా. సో మనం ఫర్దర్ క్లాస్లో అనదర్ క్లాస్లో ఇంకొక కొత్త విషయం గురించి నేర్చుకున్నాం ఓకే. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.